ఆరెంజ్ మగధిర లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన ప్యూర్ లవ్ స్టోరీ మూవీ ఆరెంజ్. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య 2010లో రిలీజ్ అయిన ఆరెంజ్ మూవీ ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని మెగా ఫ్యాన్స్ ని ఫుల్ డిసప్పాయింట్ చేసింది. కట్ చేస్తే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఎక్కడ చూసినా ఎవరి నోటి నుండి విన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఆరెంజ్. ఆరెంజ్ మూవీ ఒక కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ. ఇలా యాంటీ ఫ్యాన్స్ నోటి నుండి కూడా వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ మూవీ అని అనిపించుకున్న ఆరెంజ్ మూవీ ఒకప్పుడు డిజాస్టర్ మూవీగా మిగిలి ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డేకి స్పెషల్గా రీ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ని ఎందుకు తెచ్చుకుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను మీ నుండి కోరుకునేది ఒకటే, ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ చరణ్ కెరీర్లో తీసిన ఒకే ఒక ప్యూర్ లవ్ స్టోరీ మూవీ ఆరెంజ్. ఈ మూవీ సాంగ్ సూపర్ డూపర్ హిట్. ప్రతి ఒక్కరి నోటి నుండి ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ వినపడుతుంటాయి. 2010లో రిలీజ్ అయ్యి డిజాస్టర్గా మిగిలిన ఈ మూవీ ఇప్పుడు 2023లో రామ్ చరణ్ బర్త్డేకి రీ రిలీజ్ అయ్యి రీ రిలీజ్ అయిన అన్ని మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఒకప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిన మూవీ ఈ విధమైన కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. అయితే ఆరెంజ్ మూవీ 2010లో ఎందుకు ఫ్లాప్ అయింది, ఇప్పుడు ఎందుకు సూపర్ హిట్ అయ్యిందంటే దానికి మెయిన్ రీజన్ టైం పీరియడ్. ఆరెంజ్ మూవీ స్టోరీ మన రియల్ లైఫ్ లవ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన ట్రూ స్టోరీ. లవ్ కొంతకాలమే బాగుంటుంది, కాలం పెరిగే కొద్దీ ఇద్దరి మధ్య లవ్ అనేది తగ్గిపోతుంది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన చేదు నిజం. ఇలాంటి పచ్చినిజాలని ఆ కాలంలో ఎవరూ యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ కట్ చేస్తే ఈ మూవీ రిలీజ్ అయిన 5 ఇయర్స్ తర్వాత జనరేషన్ చేంజెస్ వల్ల ఈ జనరేషన్ లవ్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఆరెంజ్ మూవీలో చూపించినట్టుగా లైఫ్ లాంగ్ లవ్ ఉండదు, లవ్ కొంతకాలమే బాగుంటుంది అనే పచ్చి నిజాన్ని అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చారు. సో టీవీలో సోషల్ మీడియాలో ఈ మూవీని చూసిన ప్రతి ఒక్కరూ ఈ మూవీకి చాలా కనెక్ట్ అయిపోయారు. ఈ మూవీ 2010లో కాకుండా ఇప్పుడు వస్తే బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేదే అని అందరూ అనుకున్నారు. ఈవెన్ చరణ్ అంటే ఇష్టం లేని యాంటీ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ మూవీస్ లో ఫేవరెట్ మూవీ ఏంటి అని అడిగితే ఆరెంజ్ మూవీ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ మూవీ అని అంటారు. ఎప్పటి నుండో ఈ మూవీ రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ 2023లో చరణ్ బర్త్డేకి స్పెషల్ గిఫ్ట్ గా రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ అయ్యాక ఆరెంజ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. యూత్ ప్రతి ఒక్కరు ఈ మూవీని ఎంజాయ్ చేశారు. ఒక డిజాస్టర్ మూవీ ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందంటే ఈ మూవీకి అందరు ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంది. 2010లో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆరెంజ్ గనుక బ్లాక్ బాస్టర్ హిట్ అయి ఉంటే రామ్ చరణ్ నుండి ఇలాంటి ప్యూర్ కంటెంట్ లవ్ స్టోరీ మూవీస్ ఏది ఏమైనా కానీ ప్రతి ఒక్కరు ఇష్టపడే ఆరెంజ్ మూవీకి సీక్వెల్ గా ఆరెంజ్ 2 మూవీ వస్తే బాగుంటుందని అందరు అనుకుంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.